మార్కెట్ లో కూరగాయల ధరలు పేలిపోతున్నాయి రైతు బజార్లలో పరిస్థితి గుడ్డిలో మెల్లడా ఉంటే ఇక రిటైల్ మార్కెట్లలో పెరిగిన కూరగాయల ధరలు సాధారణుడి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి 1000 రూపాయలు పెట్టినా సంచి నిండని పరిస్థితి వచ్చింది అత్యవసరంగా ఉపయోగపడే కూరగాయల వరకు కొనుక్కుని సర్దుకుంటున్నారు ఉల్లి టమాటా పచ్చిమిర్చి వంకాయ బండకాయల వరకు పరిమితమవుతున్నారు అల్లం వెల్లుల్లి బీన్స్ బీరకాయల జోలికి వెళ్ళడం లేదు సాధారణులు ప్రతి కూరగాయ ధర 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు అమాంతం పెరిగింది కూరగాయల ధరలు పెరిగినప్పుడు ఆదుకునే ఆకుకూరల సైతం మండిపోతున్నాయి ఆకుకూరల కట్టలు కాస్త కేజీలోకి వచ్చేసాయి 20 రూపాయలు పెట్టినా కూడా రెండు గోంగూర కట్టలు రావడం లేదు నిన్న మొన్నటి వరకు దంచికొట్టిన ఎండల కారణంగా కూరగాయల దిగుబడులు పడిపోయాయి మార్కెట్కు తక్కువ సంఖ్యలో కూరగాయలు లారీల ద్వారా దిగుమతి అవుతున్నాయి ఈ కారణంగా ధరలు అమాంతం పెరిగిపోయాయి కేజీ టమాటా రైతు బజారులలో 47 రూపాయలు ఉంటే బయటి సంతల్లో 50 రూపాయలు పలుకుతోంది కొన్ని ప్రాంతాల్లో 70 రూపాయలు కూడా విక్రయిస్తున్నారు పచ్చిమిర్చి భగ్గుమంటోంది రైతు బజారులోనే 80 రూపాయలకు లభిస్తే ఇక రీటైల్ లో 120 రూపాయలు దాటేసింది బీరకాయ బెండకాయ దొండకాయ కాకరకాయ ఆలుగడ్డ వంటి కూరగాయలు కేజీ 50 నుంచి 60 రూపాయల వరకు ఉన్నాయి ఇక బీన్స్ ఊసత్తడం మానేశారు సామాన్యులు ఆరు నెలలుగా బీన్స్ 80 రూపాయల నుంచి కిందకు దిగడం లేదు దోసకాయ వంకాయ సొరకాయ ధరలు మాత్రం సామాన్యుడికి కొంచెం అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి సామాన్యులు కూరగాయలు కొనే పరిస్థితి అయితే లేదు గతంలో 100 200 రూపాయలు తీసుకెళ్తే 2-3 రకాల కూరగాయలు తీసుకునేవాళ్ళు కానీ ప్రస్తుతం 500 రూపాయలు తీసుకెళ్ళినా కూడా 2 నుంచి 3 రకాల కూరగాయలు అయితే కొనే పరిస్థితి లేదు ప్రస్తుతం మనం రైతు బజార్లోని ఎర్రగడ్డలోని ఒక రైతు బజార్లో ఉన్నాము ఇక్కడ కొంతమంది కూరగాయలు కొనడానికి వచ్చారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడ ఎసానగర్ నుంచి వచ్చామండి అంటే కూరగాయల రేట్లు ఎట్లా ఉన్నాయి చాలా ఉన్నాయి టమాటా రేట్ చాలా ఉన్నాయి అంటే ఏమేం తీసుకున్నారు